హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బ్యూలాస్ కిచెన్ అండి. ఈరోజు వచ్చే స్పెషల్ ఒక చికెన్ కర్రీ చేసేద్దాం. మండి పెట్టేసుకుందాం. ఆయిల్ కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే అంతకుముందు నేనేం చేశాను, ఆనియన్స్ చిల్లీస్ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేస్తున్నాను. ఓకే, ఆయిల్లో వేగింది. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసేసి మళ్ళీ లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? ఒకసారి తీద్దాం. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసేసి మూత పెట్టేద్దాం. ఎయిట్ మినిట్స్ వరకు బాయిల్ చేసేస్తున్నాం. ఓకే, ఒకసారి చూస్తున్నాను, ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న 2 టమాటాస్ కట్ చేసి పెట్టేశాను. టమాటాస్ వేసేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. ఓకే, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసాను. చక్కగా ఉడికిపోయి ఒక 2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. మూత పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. ఒకసారి తీసేద్దాం. ఓకే అండి, ఉడికిపోయింది. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసి దించేసుకుందాం. చికెన్ కర్రీ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.